हेलो व्यूअर्स, वेलकम टू देवी सूपर फूड। नैन चाला बहुनानंडी, मीरंदरू बहुनारा? दसरा शुभाकांक्षलंडी अंदर की। दसरा शरन्नावरात्रुला नालगव रोजु अवतारम श्री ललिता त्रिपुर सुंदरी, तिथि आश्वेय शुद्ध चतुर्थि, वस्त्र अलंकरण बंगारपु लेक कुंकुम रंगु, पूजा श्री ललिता सहस्रनामालु, श्री ललिता त्रिशति मणिदीप वर्णन, प्रसादमु ఆవుపాలతో చేసిన పరవాన్నము మరియు అలంకారాలు. కాబట్టి ఈ ఎపిసోడ్లో మనము ఆవుపాలతో చేసిన పరవాన్నం లేక గుడాన్నము ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కావలసిన పదార్థాలు: ఆవుపాలు ఒక అర లీటరు, ఆవు నెయ్యి 100 గ్రాములు, ఒక 1/2 కేజీ బియ్యము, ఇలాచి, క్యాషూ నట్ లేక జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు మరియు 1/2 కేజీ బెల్లము. తీపి ఇంకొంచెం కోరుకునే వాళ్ళు మరింత వేసుకోవచ్చండి. హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారము, దసరా శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడు ఈరోజు పరవాన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఇప్పుడు ఈ బెల్లము కరగబెట్టుకుంటున్నాను. ఇది చిత్తూరు బెల్లం అండి, గుండ్రంగా ఉంటుంది. దీంట్లో ఏమి డస్ట్ అదంతా ఉండదు. అన్నం ఆల్రెడీ నేను కుక్కర్లో ఉడికించుకున్నాను. ఈ అన్నానికి తీసుకున్నటువంటి బియ్యం 1/2 కేజీ నేను ఒక గ్లాస్లో పోసుకొని కొలత పెట్టుకున్నాను. దానికి తగ్గట్టు దీంట్లో 4 గింతలు నీళ్లు పోసుకున్నాను. అంటే 1 గ్లాస్ బియ్యానికి నేను 3.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను నేను, ఎందుకంటే మెత్తగా రావాలని. అన్నం ఉడికిపోయిందండి, దాన్ని కొంచెం ఆ గిన్నెలోనే మెదుపుకున్నాను. స్లైట్గా మెదుపుకొని అది ఇప్పుడు బెల్లం పాకంలో వేసేసాను. అన్నం అంతా బెల్లం పాకంలో వేసి 1/2 గంట ఉడికించుకోవాలండి. మొత్తం వేసిన తర్వాత 1/2 గంట మూత పెట్టి ఉంచితే అదే ఉడికిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం బెల్లం కరగబెట్టుకునేటప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసి దాన్ని మనము కరిగించుకోవాలి. చాలామందికి అది తెలియదు, అంటే పెద్దవాళ్ళందరికీ తెలిసేయండి, ఈ కాలం పిల్లలకి కొంచెం తెలియదు, వాళ్ళ కోసం చెప్తున్నా నేను. ఇక్కడ పరవన్నం బాగా ఉడికిపోయిందండి మొత్తం. దాని తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను. 1/2 కప్ వరకు నెయ్యి వేసుకున్నాను పరవన్నంలో. నెయ్యి వేసుకున్న తర్వాత ఇలాయచీ పౌడర్ కూడా వేశాను, 1/2 స్పూన్ వేశాను ఇలాయచీ పౌడరు. బెల్లం పాకంలో వేసిన అన్నము బాగా గట్టిపడిపోయిందండి. ఇక అది ఆ ప్యాన్ కూడా అంటుకోకుండా బాగా వచ్చింది. తర్వాత దీంట్లో ఏం చేశానంటే ఆవుపాలు కాచుకున్నటువంటి ఆవుపాలని పోసాను. 2 దఫాలుగా పోసాను. ఒకసారి మొదటిసారి కొంచెం పోసి మళ్ళీ 2వ సారి కొద్దిగా పోసాను నేను, ఎందుకంటే మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి పాలు. స్టవ్ ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకోవాలి. ఈ పరవాన్నంలో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చకర్పూరము. అసలు పచ్చకర్పూరం వేస్తే దానికి ఉన్నటువంటి టేస్టే వేరు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఉంటే బాదం పప్పు అండి, మన దగ్గర ఏముంటే అవి అన్నీ వేయించుకొని ఇదంతా కూడా పరవాన్నంలో పోయారండి. ఇంకా పరవన్నం, ఈ పరవన్నంకి చక్ర పొంగలికి డిఫరెన్స్ ఏంటంటే చక్ర పొంగలి అంటే పాలు పోయకుండా చేస్తాము, పరవాన్నం అంటే పాలు పోసి చేస్తాము. అదండి 4వ రోజు ప్రసాదం. మీ అందరికీ మా వంటలు నచ్చినట్లయితే మమ్మల్ని ప్రోత్సహించండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవి సూపర్ ఫుడ్.